వెల్కమ్ టు డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యూటెక్ ఛానల్. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీతలోని శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అత చతుర్దోచాయః జ్ఞానకర్మ సన్యాసయోగ. ఈరోజు 9వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్ష్మా దేహం పునర్జన్మ నైతి మామేతి సోచునా. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోలు అప్డేటు అవుతాయి. మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్ష్మా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇప్పుడు ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చక్కగా ఉపదేశం అనేటటువంటిది ఇవ్వడము జరిగింది. అంటే ఈ జన్మ నేను ఇచ్చే జన్మలు ఏవైతే ఉంటాయో అవి చాలా నిర్మలంగా ఉంటాయి, అలౌకికంగా కనుతాయి. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మరలా నన్నే చేరుతూ ఉంటాడు. అంటే ఆత్మ అనేటటువంటిది పరమాత్మలో లీనం అవుతుంది అనేటటువంటి విషయాన్ని చక్కగా ఇందులో వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు 10వ శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. వీతరాగ ప్రయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఇదివలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైనటువంటి వారు దృఢమైనటువంటి భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించినటువంటి భక్తులు ఎక్కువమంది జ్ఞాన తప సంపన్నులై పవిత్రులై నా యొక్క స్వరూపమును పొంది యుండిరి అని చెప్పడము జరిగింది. కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను చదువుకోవడం వల్ల మనకి మానవత విలువలు అనేటటువంటివి పెరగడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భగవద్గీతలోని శ్లోకాలను తప్పనిసరిగా చదువుకోవలసినటువంటి అవసరం ఎంతైనా మనకి ఉన్నది. ఓకే, ధన్యవాదములు. వెల్కమ్ టు డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యుటెక్ ఛానల్. డాక్టర్